బాపట్ల లోక్సభ పరిధిలో ఉండే ఏడు నియోజకవర్గాల్లో ఒకటి సంత నూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం రెండు వేల తొమ్మిది నుంచి నాన్ లోకల్ లీడర్లే సంతనూతలపాడు నుంచి గెలుస్తూ వస్తున్నారు వలస నేతలకే స్థానికులు జై కొట్టారు ఏ నాయకుడు కూడా ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలవడం లేదు అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను మారుస్తూ వస్తున్నాయి ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఇతర సెగ్మెంట్ నేతలనే బరిలోకి దింపాయి వైసీపీ నుంచి మేరుగా నాగార్జున పోటీలో ఉన్నారు ఈయన వేమూరు నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్ళు టూ సర్వేలో వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం కోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదవ తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో సంత నూతలపాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారం సంత నూతలపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది అదే సమయంలో ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు వన్ సర్వేలో తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు టూ సర్వేలో వచ్చినటువంటి అంచనాలు ఇప్పుడు పరిశెలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూతలపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న బిఎన్ విజయ్ కుమార్కు అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం సంతనూతలపాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునకు నలభై నాలుగు శాతం ఓట్ షేర్ రాగా తాజా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్కు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇతరులకు గత సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చేలా కనిపిస్తే తాజా సర్వేలో రెండు శాతం తగ్గి ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే సంతనూతలపాడులో టీడీపీకి స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది పందెంకోళ్ళు వన్ కోళ్ళు టూ రెండు సర్వేల్లో సంత సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా ఈ నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్కు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి ఈసారి పనిచేసే అవకాశం ఉంది వైసీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి కొత్త కావడం కూడా చెప్పుకోదగినటువంటి అంశం సాగునీరు అందకపోవడంపై రైతుల్లో అయితే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు డ్యామేజ్ అవడం ప్రధానంగా మైనస్ పాయింట్ సంతనవతలపాడులో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బేస్ ఉండడం ఆ పార్టీకి అదనపు బలం కులవర్గ సమీకరణాలు కలిసి వస్తాయని వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది అయితే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సంత నూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది